విశాఖ జిల్లా పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి ఆటోలో 10 కిలోల ఎండు గంజాయిను తరలిస్తుండగా సెరిబైలు గ్రామం వద్ద గంజాయితో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటో బోల్తా పడిన వెంటనే స్థానికులు గుమిగూడడంతో ఆటోలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో చోదకులు ఆ గంజాయిని తుప్పల్లో పడేశారు. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఏం తిన్నా అది ఏమనుకున్నారంటే